ఒక చిన్న ఆర్టిస్టులతో ఒక చేసిన చిన్న ప్రయత్నం, ఒక చిన్న బడ్జెట్లో చేసిన ఒక మంచి ప్రయత్నాన్ని మీకు చేతన ఏదైతే మీరు దాన్ని ఆదరించాలి, ఎంకరేజ్ చేయాలి, ఆశీర్వదించాలి. అంతేగాని ప్రేక్షకులు కూడా మెచ్చుకునే ఈ సినిమాని మరి వాళ్ళు ఎందుకు కొంతమంది కొన్ని వెబ్సైట్స్ చాలా పగబట్ట రాశారు. అన్ఫార్చునేట్లీ అమెరికాలో ఎంతో విజయవంతులు ఉన్న అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంటే వాళ్ళు చెప్తే సినిమా చూస్తారు, వాళ్ళు బాగుందంటే సినిమా చూస్తారు, ఇటు లేదంటే చూడరని చెప్పారు నాకు చాలామంది అక్కడ డిస్ట్రిబ్యూటర్స్. ఇది చాలా, అంటే మనకి ఒక టేస్ట్ ఉండదా, మనకు ఒక ఇండివిజువాలిటీ ఉండదా? ఇప్పుడు మనం ఏం తినాలో తినకూడదో, ఏం చూడాలో చూడకూడదో, మనం ఏం చేయాలో చేయకూడదో పొద్దున్న లేస్తే అది వాళ్ళు చెప్తేనే చేస్తారు వీళ్ళు అని నాకు అనిపించింది. ఎనివే, అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం. ఈరోజు దయచేసి ఆ క్రిటిక్స్ ఎవరైతే గీతాంజలిని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారో వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడైనా సరే ఎనీ థియేటర్ ఎనీ సెంటర్ ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళండి, వెళ్ళి మీరు చూడండి. ఇంకా ఫస్ట్ షోలు సెకండ్ షోలు బాగుంటాయి, లేకపోతే మార్నింగ్ షోస్ మ్యాట్నీస్ వీక్గా ఉంటాయి అన్నది ఈ సినిమాకి లేదు. దానికి ఆ భగవంతుడి కృప అని నేను ఫీల్ అవుతున్నా. దయచేసి మరొక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎందుకంటే సినిమాని ఎంకరేజ్ చేయాలి. సినిమాని ఫేట్ని మీరు డిక్టేట్ కానీ డిసైడ్ కానీ చేయలేరు. సినిమా ఫేట్ని డిసైడ్ చేయాల్సిన ప్రేక్షకులు, అది వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేశారు. మిత్రుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే అక్కడ ఏదో అమెరికాలో వాళ్ళు తినే ప్రతిదీ వాళ్ళకి వ్యక్తిత్వం లేదా అని. వ్యక్తిత్వం ఉన్నా కూడా మనం బయలుదేరి బయటకు వెళ్ళేటప్పుడు గబుక్కున ఏంటి బాగుందా సినిమా అని అడుగుతాం పక్కన. పర్లేదు బాగానే ఉందిలే బాబు అంటే వెళ్ళటం, లేకపోతే వెళ్ళకపోవడం అనేది కామన్గా జరిగే విషయం. ఏదేమైనా కష్టపడి పనిచేసే వాళ్ళని కొన్ని తప్పులున్నా సరే, ఎందుకంటే చందమామలో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, చందమామలో కూడా మచ్చ కనిపిస్తుంది మనకి. మచ్చని ప్రొజెక్ట్ చేయకుండా చందమామలోనే కొన్ని ఏదైనా ప్రొజెక్ట్ చేస్తే దాని తాలూకు కొంతమంది బతికితే, దాని తాలూకు వెళితే కొంత ఇండస్ట్రీ బతుకుతుంది, ఇండస్ట్రీ బతికితే మనందరం బతుకుతాం అనేటువంటి ఆలోచన ఒక యూనివర్సల్ ఆలోచన, ఒక విశ్వజనీయమైనటువంటి ఆలోచన అందరూ చేస్తే విద్యాధికులైనటువంటి వాళ్ళు, ఈ నెట్లో రాసేటువంటి వాళ్ళు, సామాన్యులైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళలో ఒక ఇంటలెక్చువాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ దయచేసి ట్రై టు యాడ్ సమ్ హ్యుమానిటీ ఇన్ యువర్ కంప్యూటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టిస్టుల తరఫున అన్నారు, చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని పేరు పేరున ధన్యవాదాలు. అడగగానే ఓకే భయ్య మేము చేస్తామని చెప్పారు. కొందరు ఫ్రీగా యాక్ట్ చేశారు, కొందరేమో నామినీగా ఓన్లీ ట్రావెలింగ్ ఖర్చులు తీసుకొని చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమా కోన గారు చేయటం, అంజలి గారు చేయటం వల్ల ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత కథలో ఉన్న పట్టుతో, దర్శకత్వ ప్రతిభతో, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్తో, మ్యూజిక్ డైరెక్టర్ యొక్క ప్రతిభతో, అందరూ టెక్నీషియన్స్ అందరు ప్రతిభతో ఈ సినిమా హిట్ అయింది. ఈ సినిమా కూడా మేము 50 డేస్ ఫంక్షన్ గ్యారంటీ జరుపుతాం. ఆ ఫంక్షన్లో అందరు ఆర్టిస్టులు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది మూవీ ఇంత పెద్ద హిట్ అయినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆడియన్స్ అందరికీ ఒక్కొక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము మూవీ చేసినప్పుడు, మూవీ రిలీజ్కి ముందర కూడా చాలాసార్లు నేను చెప్పాను గీతాంజలి మీద నాకు చాలా నమ్మకం ఉంది అని. ఈవెన్ డేట్ పోస్ట్పోన్ అయినప్పుడు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాం, అప్పుడు కూడా చెప్పాను డేట్ మారినా కూడా గీతాంజలి రిలీజ్ ఒకటే, దాని రిపోర్ట్ ఒకలాగే ఉంటుంది అని. డేట్ మారినా ఫేట్ మారదు, అదే గీతాంజలి. ఇది నేను అందించినట్టున్నాను. సో అది ప్రూవ్ చేసింది గీతాంజలి. థ్యాంక్ యూ సో మచ్ మేము ఎంత హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ అందరు మొహాలు, ఎవరి మొహాలు చూసినా కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోన గారు నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చినందుకు. ఇవాళ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అందరూ కమెంట్స్ వింటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు రివీల్ మాట్లాడని ఒక టాపిక్ ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో డబుల్ యాక్ట్ చేశాను. దీన్ని మేము రిలీజ్కి ముందర చెప్పకూడదు అని ఒక రీజన్ మీద నేను ఎవరు అడిగినా క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని చెప్పాను. అండ్ డబుల్ యాక్ట్ని క్యారీ చేయడం చాలా కష్టం. సో అది నేను ఈ మూవీలో చాలా కష్టపడి చేశాను. దాని రిజల్ట్ ఇంత బాగా ఆడియన్స్ చూపిస్తున్నప్పుడు చాలా చాలా థ్యాంక్స్.
అండ్ ఇంకా కలెక్షన్స్ పెరుగుతున్నాయి, థియేటర్స్ పెరుగుతున్నాయి. ఇంత ఇంత హ్యూజ్ సక్సెస్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద టైమ్, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి టైం ఇది. అది ప్రూవ్ చేసుకోగలిగే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నమ్మిన జీసస్ ఒక కొత్త జీవితాన్ని నాకు ఇచ్చాడు. నన్ను నమ్మి కోన వెంకట గారు, ఎంవి సత్యనారాయణ గారు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ అవకాశం ఇచ్చిన మా కోన వెంకట గారికి మరియు ఎంవి సత్యనారాయణ గారికి, మా సూపర్ స్టార్ అంజలి, నా మిత్రుడు శ్రీనివాసరెడ్డి, ఆల్ టెక్నీషియన్స్ అందరూ చాలా శ్రమపడి ఈ ప్రాజెక్ట్ని నిలబెట్టారు. అందరికీ నా వందనాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. మా అన్న సినిమా ఎంవివి బ్యానర్పై గీతాంజలి సినిమా ఇంత ఘన విజయం సాధించి అన్ని థియేటర్స్లో మొత్తం హౌస్ఫుల్ అవుతూ ఈరోజు కూడా నడుస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. దీనంతటికీ నేను ముఖ్య కారకులుగా ఒకే ఒక వ్యక్తిని చెప్తాను, అది కోన వెంకట గారు. ఈ సినిమా ఈరోజు ఇంత విజయం సాధించి ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుందంటే దీనికి మొదటి నుంచి చివరి వరకు ఆయన పడిన కష్టం, ఆయన దాని వెనక ఉండి నడిపించిన విధానం అన్నీ ఆయన ముఖ్య కారణం. మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా ఎవరికి తగిన విధంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. నేను గత 4 రోజుల నుంచి 8th, 9th నేను హైదరాబాద్లో చూశాను మూవీ, 10th వైజాగ్లో ఐనాక్స్లో చూశాను, 11th కిన్నెరైన ఒక మాస్ ఏరియాలో థియేటర్కి వెళ్ళాను, నిన్న 12th మా ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ వేరే థియేటర్లో ఐనాక్స్లో ఒక షో, ప్రైవేట్ షో వేసి చేశాం. కిన్నెరల థియేటర్లో అయితే మాకేమి వినిపించలేదు. సినిమా చూస్తుంటే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితులు, అంత కామెడీ. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి అంత క్లాప్స్ కానీ ఎంత సౌండ్ కానీ నేను ఎక్కడ వినలేదు. అసలు నేను చాలా సినిమాలు, నేను సినిమాలు ఇంట్రెస్ట్ నేను చూస్తూ ఉంటాను. సినిమా వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా అంత బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్సు.